उद्योग प्रयोजन विषय में वार मंजे विषय में एक्कड़ा वेनक्कु तग्गबोमनि चेप्पि मरोक्कसारि मी अंदरिकी कूडा ई संदर्भंगा तेलियजेस्तू इंतकु मुंदु सीनियर्नि अडुगुता उन्नाडु रेंडु डीएलु पेंडिंग लो उन्नायि जुलाई 2022 दी जनवरी 2023 कु संबंधिंचि रेंडु डीएलु पेंडिंग लो उन्नायन्न अंदुलो ओक्क डीए इस्ते बागुंटुंदन्न अनि अडिगाडु ఇదిలో ఒక డిఏ జూలై 2022 కు సంబంధించిన డిఏను ఈ రోజు దసరా సందర్భాన మీ అందరికీ దసరా పండుగ నాడు మీ అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా సీనన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళా ఉద్యోగులకు మిగతా డిపార్ట్మెంట్స్ మాదిరిగానే 5 రోజుల అడిషనల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు కావాలని అడిగాడు. దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీది, మీకు తోడుగా ఉంటున్న ప్రభుత్వం. ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఏదో కొద్దో గొప్ప మీరు అనుకున్న స్థాయిలో బహుశా నేను చేయలేకపోయిండొచ్చేమో కానీ మనసు నిండా ప్రేమ మాత్రం మీ మీద ఎక్కువగానే ఉంది అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి. ఈ ప్రభుత్వం మీది, ఖచ్చితంగా మీకు మంచి చేసే విషయంలో 4 అడుగులు ఎప్పటికీ వేయడానికి ముందుంటామని సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తూ, గతంలో ప్రతి గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు, ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు గతంలో ఉండేవి, మరి ఇప్పుడు ఎంతమంది, ప్రతి గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎన్ని కార్యాలయాలు ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గ్రామ వార్డు సచివాలయాల మొదలు గ్రామ స్థాయిలోనే కనిపించే రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు నిర్వీర్యమై మూతపడే పరిస్థితుల నుంచి నాడు నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా, బహుశా అంతకన్నా బెటర్గానే ఇంగ్లీష్ మీడియం కూడా చెబుతూ ఈరోజు గ్రామ స్థాయిలోనే గవర్నమెంట్ బడులు. ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలే. ఇవన్నీ కూడా విస్తరించినది కూడా గత ఈ 4 సంవత్సరాల కాలంలోనే. ఇవన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు, ఇవన్నీ బాగుంటేనే ఉద్యోగస్తులు కూడా బాగుంటారు. ఇవేవి బాగలేవనుకోండి, ఆ తర్వాత ప్రజలు గవర్నమెంట్ బడికి రారు, టీచర్లు నిర్వీర్యమైపోతారు, అతని గవర్నమెంట్ హాస్పిటళ్ళు నిర్వీర్యమైపోతాయి, పేషెంట్లు రావడం మానేస్తారు. పేషెంట్లు రావడం లేదు కదా, ఇక గవర్నమెంట్లో నర్సులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు అని అవి పీకేస్తారు. అదే సమయంలో ఉద్యోగుల జీవితంలో కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చిరునవ్వుతో బ్రతికే విధంగా, వారికి న్యాయం జరిగేలా ఏకంగా చట్టాన్ని ఆర్డినెన్స్ కూడా పంపించే, బహుశా రేపో మన్నాడు ఆర్డినెన్స్ కూడా వస్తుంది, ఏకంగా జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా మాట తప్పే ఉద్దేశమే గన ఉంటే, నిజంగా మాట తప్పే ఉద్దేశమే ఉంటే మొత్తంగా ఇది అమలు చేయలేమని చెప్పి ఊరుకునే వాళ్ళం. కానీ మంచి చేయాలి,
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న తపన తాపత్రయంతో బహుశా ఈ విషయంలో నేను గడిపినంత సమయం చాలా తక్కువ విషయాలలో ఇంత సేపు బహుశా నేను టైం ఇచ్చి ఉంటానేమో అంత ఎక్కువ సేపు ఈ విషయంలో మీకు మంచి జరగాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేశాం ఒక మంచి సొల్యూషన్ ఇవ్వగలిగాం ఈ రోజు నేను ఒకటైతే చెప్తా ఉన్నా ఈ పెన్షన్ స్కీమ్ రాబోయే రోజుల్లో దేశమే మన రాష్ట్రానికి వచ్చి కాపీ కొట్టి దేశంలోనే ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా రాబోతా ఉంది త్వరలోనే అని చెప్పి కూడా సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇది ఉద్యోగస్తులను రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్రతుకుల గురించి ఆలోచన చేసి మంచి జరగాలి అని చెప్పి తీసుకొచ్చిన స్కీమ్ అదే సమయంలో ప్రభుత్వాల మీద మరీ ఎక్కువ భారం అయిపోయి ఆ ప్రభుత్వాలు చేతులెత్తేసే పరిస్థితి రాకుండా ఉండే కూడా ఒక మంచి స్కీమ్ రెండింటిని బ్యాలెన్స్ చేసే ఈ స్కీము దేశానికి రాబోయే రోజుల్లో ఆదర్శం అవుతుంది స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు ఉన్న ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఎన్నో తెలుసా 397,000 మంది రెండు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలు 53,126 మంది మన హెల్త్ సెక్టార్ లో ఈ రోజు ఉద్యోగులుగా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తారు హాస్పిటల్ కు పోతే డాక్టర్లు లేరు నర్సులు ఉండరు అనే వాతావరణం పూర్తిగా పోయి ఏకంగా 53,126 మందిని హెల్త్ సెక్టార్ లో రిక్రూట్ చేయడం జరిగింది నష్టాల ఊబిలో నుంచి ఆర్టీసీని తద్వారా అక్కడ పనిచేస్తా ఉన్న ఆ ఉద్యోగస్తుల్ని ఏకంగా కాపాడే కార్యక్రమంలో భాగంగా 2014 వరకు తీసుకొని రాండిన రాష్ట్ర విభజన అడిగినప్పుడు ఆలోచన చేస్తాను అని చెప్పి ఆ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చా వచ్చిన తర్వాత ఆలోచన చేశా పాపమని ఇంతగా తాపత్రయపడి వారి ముఖంలో కూడా చిరునవ్వును చూడాలని మళ్ళీ క్యాబినెట్ లో పెట్టి మళ్ళీ సర్క్యులేషన్ లో తీసుకొని వచ్చి మళ్ళీ ఇలందరికీ కూడా చేయడం జరిగింది